అందుకని నేనేమని చెప్తున్నా, నిన్ను నువ్వు చంపాలి అంటే ప్రతిరోజు సిలువ ఎత్తుకోవాలి. ఏం చేయాలట? సిలువ. కానీ సిలువ ఎక్కడికి వచ్చింది చెప్తున్నా, సిలువ ఎత్తుకు అంటే నక్లీస్ కట్టాం సిలువ మనం, సిలువ ఎత్తుకు అంటే సిలువ మండగొలుసు కట్టాం మనం, సిలువ మెడలో వేస్తాం, సిలువ మెడ మీదకి రాలేదు మనకి. సిలువ ఎత్తుకోవడం అంటే ఏదో మీద ఆకారం వేసుకోవడం కాదు, సిలువ వేసుకోవడం అంటే చెప్తున్నా మనల మనం రోజు ఆయన కొరకు తగ్గించేసుకోవడం, మన ప్రేమలను మన ఎమోషన్స్ ఏవైతున్నావో మన సెల్ఫ్ ఏదైతుందో ఆయన కొరకు మనం ప్రతిరోజు తగ్గించుకోవడం, సిలువ వేసుకోవడం అంటే. నక్లీసులోకి వచ్చిన సిలువ ఈరోజు బతుకులోకి రాలేదు, ఈరోజు సిలువ ప్రసంగాల్లోకి రాలేదు, ఈరోజు సిలువను సిద్ధపడి ఆయన కొరకు శ్రమకు రెడీ అవ్వాలన్నది ఈరోజు పిలుపుగా రాలేదు. ఈరోజు అన్నీ ఎలా ఉన్నాయంటే ఆయన దగ్గరికి రండి, ఇస్తాడు, ఇస్తాడు కాదంటలేదు, కానీ ఇచ్చే ముందు గుర్తుపెట్టుకోండి, అది ఏమిచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉండండి, అది ఏమిచ్చినా, ఆయన శ్రమలిచ్చినా రెడీగా ఉండండి, ఆయన ఆస్తులు ఇచ్చినా రెడీగా ఉండండి, ఆయన ఏమిచ్చినా రెడీగా ఉండండి, ఆయన కొరకు మొయ్యడానికైనా సిద్ధమే, పడడానికైనా సిద్ధమే, నవ్వడానికైనా సిద్ధమే, ఏడడానికైనా సిద్ధమే. ఈ సిద్ధపాటు కలిగినప్పుడు ఆయన అంటాడు, ఇది లేని నాడు మీరు నాకు శిష్యులు కారు. అందుకే అంటున్నాడు ఆయన, నాకన్నా చివరికి ప్రాణాన్ని కూడా ఎక్కువగా ప్రేమించుకోవాలంట, ప్రాణాన్ని కూడా. ఇక చివరిగా ముగించేస్తాను, ఇక ఎవరికి జరుగుతుంది ఆ సందర్భం అంటే పేతురికి, యేసుప్రభు, పేతురికి యేసుప్రభుకి. ఆశ్చర్యకరమైన మాట అని చెప్పిన, నీ ప్రాణానికి నా ప్రాణం అట్టు శ్రమే ఉండదన్న పేతురు చివరికి ఎలా చనిపోయాడంటే ఆ యోహాను సువార్త చివరి అధ్యాయం 15 వచనం అడుగుతాడు. సీమోను పేతురు, వీళ్ళందరికన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావంటే పేతురు అంటాడు, అది నీకు తెలుసు కదా ప్రభు ప్రేమిస్తున్నాను అంటాడు. అయితే నాకు ఎక్స్ప్రెస్ చేయి అని అడుగుతాడు ఆయన, నాకు చూపించు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నాను చూపించంటే ఆ చూపించేది ఏంటో చెప్పనా, నా గొర్రెలను మేపు. ఎప్పుడు ఆయన ప్రేమిస్తున్నావడానికి గుర్తు ఒకే ఒకటే, క్రియాశీలకంగా క్రియారూపంగా కనబడాలి. పేదరు ఎంత ప్రేమించాడంటే నీ ప్రాణాలకి నా ప్రాణం వడ్డు అసలు శ్రమే లేదన్న పేదరు చివరికి ప్రభు కొరకు ఎలా చనిపోయాడంటే, ఇదిగో ఆయన గూర్చి చెప్పావంటే నీకు దెబ్బలు తగిలితే ఆయన గట్టి కొట్టి వార్నింగ్ ఇస్తే పేతురు అన్నాడట, ఆయన గూర్చి చెప్పకుండా ఉండలేను, ఆయన గూర్చి విన్నవి చూసినవి ఆయన గూర్చి చెప్పకుండా నేను ఉండలేను, ఒకరోజు మాట అంటేనే పడని ఈ పెద్ద మనిషి ఆయన గూర్చి చెప్తుంటే కొడుతున్నా ఏమనలేదట. అర్థమయ్యాడు దేవుడు ఆయనకి, ఒక రోజుకి ఆయన గురించి చెబితే నిన్ను సిలువేస్తామంటే అన్నాడు, సిలువేయండి కాదంటలేదు, కానీ ఆయన నిలువుగా సిలువేశారు, నన్ను తలక్రిందులుగా సిలువేచ్చాం. ఎలా ఉండే మొండోడు ఎలా మారిపోయాడో చూడండి, ఇలా ఎలా తయారయ్యాడు పేతురంటే ఆయనకు అర్థమైంది, ఆయనను ప్రేమించాలంటే కోపం ఉండకూడదు, ఆవేశం ఉండకూడదు, నా అన్నది ఉండకూడదు, బంధువత్వం ఉండకూడదు, సెల్ఫ్ ఉండకూడదు, ఏవేవైతున్నావో వ్యక్తులు ఉండకూడదు, వస్తువులు ఉండకూడదు, ఆస్తులు ఉండకూడదు, అసలు నన్ను నేనే ఉండకూడదని పేతురు సిద్ధమయ్యాడు ఆయన కొరకు. చెప్పండి, తల క్రిందులుగా చనిపోయాడు. అందుకే ఈ రాత్రి మీకు చెబుతున్నది ఒకే ఒకటి, నన్ను ఎరుసలేము తీసుకెళ్ళి హింసించి బాధించి చంపేసి మూడో దినాన్న చెప్పండి తిరిగి లేస్తాను. ఇప్పుడు శిరస్సుకి ఏది జరిగిందో దేహానికి అదే జరుగుద్ది. మన శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఏది జరిగిందో అదే మార్గంలో వెళుతున్నప్పుడు మనకు కూడా ఏం జరుగుద్ది చెప్పండి? అదే జరుగుతుంది. ఈ లోకం ఆయన ద్వేషించింది, మనల్ని ద్వేషిస్తుంది. ఇప్పుడు ఆయనను ద్వేషించి మనల్ని సన్మానం చేస్తుంది అనుకోండి, సంథింగ్ రాంగ్. నువ్వు ఆయన వెనక వెళ్తావు, ఏదో తేడా జరుగుతుంది. ఇప్పుడు ఆయన ద్వేషించినప్పుడు మనల్ని ద్వేషిస్తుంది, ఆయన కొట్టినప్పుడు మనల్ని కూడా కొడతాది, ఆయన హింసించినప్పుడు మనల్ని కూడా హింసిస్తుంది. అయితే దీని వెనకాల ఒకే ఒకటి ఉంది, ఆయన హింసించారు బాధించారు కానీ వింత ఏంటి చెప్పిన, మూడో దినాన్ని తిరిగి లేచాడు. సేమ్ మనకు అదే జరుగుతుంది. ఈ లోకం మనల్ని హింసిస్తుంది బాధిస్తుంది, ఒకరోజు మనల్ని చెప్పండి ఏదో విధంగా మానసికంగా శారీరకంగా చంపేస్తుంది. కానీ విషయం ఏంటి చెప్పిన, మొదటిగా ఆయన లేచాడు. ఆయన వచ్చినప్పుడు తమ తమ వరుసల్లో మనం అందరం చెప్పండి లేస్తామంట. అప్పుడుండదు బాధ, అప్పుడుండదు శ్రమ, అప్పుడుండదు కన్నీరు, అప్పుడుండదు ఆకలి. అప్పుడు ఏముంటుందంటే ఆయన ఎలా ఉన్నాడో చెప్పండి,
మనము అలాగే ఉంటాం. అప్పటి వరకు ఈ భూమి మీద తప్పవు చెప్పండి ఈ తిప్పలు శ్రమలు. ఈ లోకము భక్తులకి యోగ్యమైనది కాదట. ఈ లోకంలో ఒకవేళ మనకి ఏదన్నా సుఖము సంతోషం దొరుకుతుందంటే, ప్రభువుకు దొరకని సంతోషం మనకు దొరుకుతుందంటే ఏదో తేడా జరుగుతుంది. అందుకే యేసుప్రభు పిలిచిన పిలుపు ఒకటే, నా పిలుపు, నా మార్గము అది పూల మార్గం కాదు చెప్పండి, అది ముండల మార్గం. నీ స్నేహితులే నేను దెబ్బ కొట్టచ్చు, నీ బంధువులే తిరగబడచ్చు, చివరికి నీ వారే నీ మీద పగబట్టచ్చు, చివరికి నీ ఆరోగ్యమే నీ మీద తిరగబడచ్చు. అయినా నువ్వు అనాలి, ప్రభువా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. యోబు అన్నాడు, 7 కొడుకులు చచ్చిపోయారు, 7 కూతుర్లు చనిపోయారు, చివరికి తన ఆరోగ్యం కూడా పోయింది. అప్పుడు అంటాడు యోబు ఏమని చెప్పనా, నా విమోచకుడు సజీవుడు. ఎప్పుడు? భార్య బతుకుండగానే దూరం అయిపోయి, కూతుర్లు 7 చనిపోయి, కొడుకులు 7 చనిపోయి, ఆస్తులన్నీ పోయి, ఆరోగ్యం అంతా పోయింది. అప్పుడు అన్నాడండి, నా విమోచకుడు సజీవుడు. ఏమి విమోచించాడు? ఏమి విమోచించలేదు, ఇరుగుల్లో వదిలేశాడు. ఆయన ఏమి విమోచించకపోయినా ఆ శ్రమల్లో నా దేవుడు గొప్పోడు అంటున్నాడు యెరెమియా. దేశమంతా రక్తము ఏర్లై పారేస్తుంటే ఆ రక్తం మధ్యలో నిలబడి యెరెమియా అంటాడు, నా దేవుడు గొప్పవాడు అంటాడు. చూసారా, కొడుకులు కూతుళ్ళు మనవలు లాంటి వారు ఇజ్రాయేలు సంతానం భవిష్యత్తు చనిపోతున్నప్పుడు అప్పుడు అన్నాడు యెరెమియా, నా దేవుడు గొప్పవాడు. భక్తులు ఎక్కడ దేవుని స్తుతించినా శ్రమలలో స్తుతించారు. మనం చెప్పండి సుఖాలలో స్తుతించాలనుకుంటున్నాం, ఒకవేళ తేడా జరిగితే మార్చుకుంటాం. మనకి ఇల్లు వస్తేనే కాదు చెప్పండి, ఇల్లు లేకపోయినా పూరు గుడిసెలో ఉన్న దేవుణ్ణి చెప్పండి స్తుతించాలి. మనకు ఆరోగ్యం వస్తేనే కాదు, హాస్పిటల్ మంచం మీద ఉన్నా స్తుతించాలి. మనం ఏ పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించాలి.